సాయి చంద్రిక మొబైల్ షోరూం వారి 150 రోజుల వరకు డబుల్ ధమాకా ఆఫర్. ఒక స్మార్ట్ ఫోన్ కొంటే మరొక స్మార్ట్ ఫోన్ ఉచితంగా పొందండి. నమ్మకం, నాణ్యత, భరోసా, బెస్ట్ ప్రైస్, మా ప్రత్యేకత. సాయి చంద్రిక మొబైల్ షోరూం, టీవీఎస్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ లలో స్మార్ట్ ఫోన్ కొనండి, మరొక స్మార్ట్ ఫోన్ ఉచితంగా పొందండి. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఒక ఆకర్షణీయమైన బహుమతి ఉచితం. ఒక మొబైల్ కొంటే మరొక మొబైల్ ఉచితం. మీరు ఏ బ్రాండ్ మొబైల్ కొంటారో ఆ బ్రాండ్ మొబైల్ లక్కీ డ్రా ద్వారా ఉచితంగా ఇవ్వబడును. మొదటి బహుమతి స్మార్ట్ ఫోన్, రెండవ బహుమతి బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్, మూడవ బహుమతి బ్లూటూత్ ఇయర్ బర్డ్స్. సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ మీకు నచ్చిన మొబైల్స్ ని ఆన్లైన్ ధరలకే అందించే ఏకైక మొబైల్ షోరూమ్. మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అద్దంకి రోడ్ లో ఉన్న ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి నగర పంచాయతీలో అధికారుల పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, ఆర్థిక సంబంధమైన అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తుండగా, గత నెలలో జరిగిన నగర పంచాయతీ మీటింగ్లో కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వార్డు కౌన్సిలర్స్ కూడా అధికారి అవినీతి చర్యలని ప్రశ్నిస్తూ విమర్శిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేయటం కూడా జరిగింది కదా. ఇది ఇలా ఉంటే ఇటీవల నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలెం చెరువు చేపల వేలం పాటాదారుడి నుంచి 16 లక్షల కిస్తీ నగదు అధికారి వసూలు చేయకుండా వ్యవహరించిన తీరుపై కూడా నగర పంచాయతీ కమిషనర్పై ఆరోపణలకు విమర్శలకు సాక్ష్యంగా నిలిచింది. చింతలపాలెం చేపల చెరువుకు 3 సంవత్సరాల కాలపరిమితికి గాను 48 లక్షలు వేలం పాట జరగ్గా మొదటి సంవత్సరం పూర్తయి ఇటీవల చెరువులో చేపల్ని పాటాదారులు పట్టడం జరగ్గా నగర పంచాయతీకి ఈ ఏడాదికి రావాల్సిన 16 లక్షలు కిస్తీ అమౌంటును నగర పంచాయతీ కమిషనర్ పాటాదారుల నుంచి వసూలు చేయకుండా పాటాదారులతో లాలూచి పడినట్లు ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. దీంతో నగర పంచాయతీ ఆదాయానికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమే అయ్యింది కదా. కమిషనర్ పైన అలాగే మరో అధికారి పైన అవినీతి విమర్శలు తీవ్రంగా పట్టణంలో వినిపిస్తున్నందున ప్రముఖ నాయకులు, ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.